చలి చంపేస్తోంది, బయటకు రావాలంటేనే భయం వేస్తోంది. ఇదే సమయంలో ఇటు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా వైరల్స్ వరాలే. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెథాయ్ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పెరిగిన చలి ఇటు సీజనల్ వ్యాధులకు ఊతమిస్తోంది. తెలంగాణలోని ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ బాధితులే కనిపిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. ఇక పెద్దలతో పోలిస్తే చిన్నారులే ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. అలాగే శ్వాసకోశ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 4 రోజులుగా ఈ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల చిన్నారులు పెద్దలు వృద్ధులు అతి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా పరిస్థితి ఉందండి. ఇంత స్వెటర్లు వేసుకున్నా ఈ చలి అనేది చాలా తీవ్రతగా ఉంది. ఈ తుఫాన్ ప్రభావం గత 4 రోజుల నుంచి ఇదే ఒక స్టేజ్ లో నడుస్తూ ఉందండి. ఇక్కడికి వెదర్ బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు, చూపించుకుంటానికి వచ్చాను. ఈ వెదర్ మాత్రం చాలా డేంజర్ గా ఉంది. మరి పిల్లలతో పాటు 2-3 రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నారు. జ్వరాలు వస్తున్నాయి, జ్వరాలు చలి జ్వరాలు లేవనేని పరిస్థితున్నారు ముసలోళ్ళు. ఇలాగ చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లంలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో దగ్గు జ్వరంతో ఆసుపత్రికి వచ్చేవారు 40 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 200కు పెరిగింది. వాతావరణంలో మార్పులే దీనికి కారణమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు రావడం వల్ల, అసలే చలికాలం కావడం వల్ల చాలా మందిలో ఈ జలుబు దగ్గు ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా చలి ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయికి పడిపోవడం వల్ల ఈ జలుబు దగ్గుతో పాటు చిన్నపిల్లల్లో టాన్సిల్ సిబ్బంది ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా ఆస్మా వ్యాధిగ్రస్తుల్లో ఒకసారిగా దగ్గు దమ్ము రావడం కావచ్చు, తిమ్మడ రావడం కానీ, మాట్లాడుతుంటే కూడా ఇబ్బంది రావడము, ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఆస్మా వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే సిఓపిడి వ్యాధిగ్రస్తులు ఉన్నారో, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉన్ని దుస్తులను ధరించాలి. ఈ చెవులకు కానీ ముక్కు కానీ ఖచ్చితంగా రుమాల్ని ధరించి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాలను స్వైన్ ఫ్లూ వైరస్ ఉనికిస్తోంది. చలికాలంలో విజృంభించే ఈ వైరస్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలంటున్నారు వైద్యులు.